హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఫస్ట్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ అండి. క్రిస్మస్ డిస్కౌంట్లో భాగంగా మన యాప్లో అన్ని కోర్సు అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి కోర్స్ పైన మనము 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. సో ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్సును పర్చేజ్ చేయండి. 50% డిస్కౌంట్తో అన్ని కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్స్కి వెళ్దాం. సో నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. సో నిన్న అడిగిన క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూద్దాం స్టూడెంట్స్. సో చూడండి, ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి సరైన ఎంపికను గుర్తించండి. ఎస్, ఆప్షన్స్ చూద్దాం. సాహిత్య అకాడమీ అవార్డులను భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతో పాటు ఇంగ్లీషు నవలలకు లేదా రచనలకు కూడా అందిస్తారు. ఎస్, కరెక్ట్ అండి. దేవదాసి వ్యవస్థపై మనోధర్మ పరాగం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనోధర్మ పరాగం అనే నవల రాసిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మధురాంతకం నరేంద్రకు అవార్డు లభించింది, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రముఖ కవి గుల్జార్ హిందీలో రచించిన గ్రీన్ పోయమ్స్ను ఆకుపచ్చ కవితలు పేరిట తెలుగులో అనువాదించిన వారాల ఆనంద్, ఈ పేరు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, వారాల ఆనంద్. ఓకే, ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, తుమ్డీకి శబ్ద్ హిందీ సంకలనానికి బద్రీనారాయణ్కు అనురాధ రాయ్, చూడండి ఇక్కడికి బద్రీనారాయణ్ అండి, అనురాధారాయ్ ఇంగ్లీష్లో రచించిన ఆల్ ది లైవ్స్ వి లివ్డ్ నవలకు అవార్డు లభించింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. మొత్తం 23 భాషల సాహితీకారులకు ఈ అవార్డులు అందిస్తారు. విజేతలకు 100,000 రూపాయల నగదు, జ్ఞాపికను, తామ్ర ఫలకాన్ని, అదేవిధంగా శాల్వను బహుకరిస్తారు. ఓకేనా? అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే చూడండి, ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఆప్షన్ సిలో 5th చూడండి, ఈ 5th పాయింట్ చూస్తే 23 భాషల సాహితీకారులకు అవార్డులు అంటున్నామండి. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాకపోతే చూడండి, ఇదంతా కరెక్టే కానీ ఒక చిన్న మనము గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైతే అనువాద నవలలు అందిస్తారో, ఎవరైతే నవలను అనువాదం చేసి అవార్డులు పొందుతారో వాళ్ళకు 100,000 రూపాయలు ఇవ్వరండి. అందులో హాఫ్ అమౌంట్ అంటే 50,000 మాత్రమే, అనువాద నవలలకు కేవలం 50,000 రూపాయల నగదు మాత్రమే అందిస్తారు. దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకా స్టూడెంట్స్ చూద్దామంటే ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలతో పాటు అంటున్నాం. చూడండి, భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించడం జరిగింది. ఆ 22 భాషల్లో ఏంటంటే ఇంగ్లీషు భాషని భారత రాజ్యాంగము గుర్తించలేదు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్లో భాగంగా, అదేవిధంగా భాగాల్లో అంటే పార్ట్స్ అంటాము, అందులో కూడా భాషల గురించి ప్రస్తావన ఉంది. చూడండి, భారత రాజ్యాంగంలో 17వ భాగం, అదేవిధంగా 8వ షెడ్యూల్ భారత రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలియజేస్తుంది. 17వ భాగం 8వ షెడ్యూల్ ఏమిటండి, 1+7 8 కదా, అంటే 17వ భాగము 8వ షెడ్యూల్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భాషల గురించి కనుక మనం మాట్లాడైతే ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటారు. నెక్స్ట్, జనవరి 10ని అంతర్జాతీయ హిందూ దివాస్గా జరుపుకుంటాం అండి. జనవరి 10 అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం, అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం జనవరి 10 అండి. మరి సెప్టెంబర్ 14 ఏంటంటే జాతీయ హిందీ దివాస్గా జరుపుకుంటామండి. జాతీయ హిందీ దివాస్గా జరుపుకుంటాము. అయితే ఈ జనవరి 10 హిందీ భాష అంతర్జాతీయ దినోత్సవం అంటున్నాం. ఇది ఎప్పటి నుంచి అంటే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వము అంతర్జాతీయంగా నాగపూర్లో హిందీ భాషా సమ్మేళనాలను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జనవరి 10ని అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సో హిందీ భాషా సమ్మేళనం అనేది చివరిసారిగా
2021లో మారిషస్లో జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరంలో ఫిజీ దేశంలో జరగబోతుందండి. ఫిజీ దేశంలో జరగబోతుంది. చాలా 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. వీడియో కనుక పాజ్ చేసుకొని ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా అందరూ నోట్ చేసుకోండి, ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోదాం. చూడండి, ఈ క్రింది వారి ప్రకటనలో సరైన దానిని ఎంచుకోండి. తెలంగాణ నుంచి తొలి మహిళా క్రికెట్ కోచ్గా ఎంపికైంది బుర్రా లాస్యా. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC అకాడమీ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక పరీక్ష నిర్వహించగా దేశంలో ఎంపికైన 3 క్రీడాకారుల్లో లాస్యా ఒకరు. ఇది కూడా కరెక్ట్ అండి. ఈమె జయశంకర్ బుబాలపల్లికి చెందినవారు. ఇది కూడా కరెక్ట్ అండి. అంటే 1, 2, 3 అన్నీ సరైనవే. ఇది ఆన్సర్. సో చూడండి, ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది మొదటిసారిగా ఏర్పడ్డప్పుడు హెడ్ క్వార్టర్ లండన్గా ఉండేది. ఇప్పుడు దుబాయ్ కేంద్రం, ICC హెడ్ క్వార్టర్ దుబాయ్లో ఉంటుందండి. మరి BCCI సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందా అంటే ముంబైలో. దట్టు వాంఖడే స్టేడియము ముంబైలో ఉంటుంది. 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఇండియా April 2 రోజు విజయం సాధించడం జరిగింది. తన 2వ ప్రపంచ కప్ ఆ స్టేడియంలోనే, అంటే వాంఖడే స్టేడియంలోనే బీసీసీఐ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఉంటుందండి. అంటే ఇండియన్ బీసీసీఐ అంటే భారతదేశానికి సంబంధించిన క్రికెట్ కౌన్సిల్ అండి, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు ప్రతిష్టాత్మక యునెస్కో గింగ్ సెబోంగ్ లిటరసీ బహుమతి లభించింది. ఈ సంస్థ ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, కళింగ అనగానే మీకు ఆల్రెడీ ప్రీవియస్ చాలాసార్లు చెప్పడం జరిగింది. కళింగ అనే పదం వస్తే చాలండి, తూర్పు తీర ప్రాంతం కళింగ తీరం అంటాము, ఒడిశా రాష్ట్రానికి తీర ప్రాంతాన్ని కళింగ తీరం అంటాము. కళింగ రాజ్యం అంటే పూర్వకాలంలో ఒడిశా రాష్ట్రం అంటాం కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు, ఇది ఒడిశా అని ఆన్సర్ పెట్టేయచ్చండి, ఓకేనా? ఇక్కడ సింగ్ కాదండి, కింగ్ సెబోంగ్ లిటరసీ బహుమతి. లిటరసీ అంటే అందరికీ అక్షరాస్యత, అంటే అక్షరాస్యతలో కృషి చేసిన ఏ సంస్థ అయితే, ఏ విద్యా సంస్థ అయితే, ఏ యూనివర్సిటీ అయితే అక్షరాస్యత పెంపొందించడం కోసం అంతర్జాతీయంగా కృషి చేస్తుందో అలాంటి సంస్థలకు యునెస్కో అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కళింగ ఇన్స్టిట్యూట్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఈ లిటరసీ బహుమతిని పొందడం జరిగింది. కింగ్ సెడోంగ్ అనే వ్యక్తి ఎవరట అంటే ఈయన కొరియా రాజండి. ఒకప్పుడు కొరియా రాజుగా ఉండేవారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కొరియా రాజు. సో స్టూడెంట్స్, ఒక క్వశ్చన్ మీకు ఇది కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. సౌత్ కొరియా నార్త్ కొరియా మధ్య ఎన్ని డిగ్రీల ప్యారలల్ లైన్ ఉంటుందో మీరు కామెంట్ చేయండి. మీకు 2 ఆప్షన్స్ ఇస్తా, 38 డిగ్రీస్, 49. సో మరి 38 డిగ్రీస్, 49 డిగ్రీస్ ప్యారలల్ అనేది ఏ దేశాలకనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ విభాగంలో చోటు సంపాదించుకున్న ప్రదేశాలు ఏవి? చూడండి, యునెస్కో అనేది ఈ మధ్యకాలంలో తరచుగా న్యూస్లో ఉంటుంది. అంటే యునెస్కోకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, యునెస్కో ఇచ్చే అవార్డులు కానీ, యునెస్కో ఇచ్చే బహుమతులు కానీ, గుర్తించిన ప్రదేశాలు కానీ, గుర్తింపిన అన్ని రకాల ప్లేసెస్కి సంబంధించిన నోట్స్ అన్ని మీరు మెయింటైన్ చేయండి. ఎందుకంటే ప్రతి, చూడండి, రెగ్యులర్గా యునెస్కో అనేది న్యూస్లో ఉంటుంది కాబట్టి యునెస్కో మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెడితే ఖచ్చితంగా స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షను త్రిశూర్, నీలాంబర్, అదేవిధంగా వరంగల్ జిల్లా, వారణాసి, బోధ్ గయా, అమరావతి. చూడండి, దీనికి ఆన్సర్ ఏంటంటే త్రిశూర్, నీలాంబర్ అండ్ వరంగల్ జిల్లా ఏబి. అంటే ఏబి 2 సరైనవే, ఆప్షన్ సి మన ఆన్సర్. మరి త్రిశూర్, నీలాంబర్ ఎక్కడ ఉంటాయంటే ఈ రెండు కూడా కేరళ రాష్ట్రంలో ఉంటాయి. సో వరంగల్ అంటే తెలంగాణ స్టేట్, వారణాసి అంటే ఉత్తరప్రదేశ్ అండి. మన ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది, ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. మరి బోధ్గయా అంటే మీ అందరికీ తెలిసిందే, సో బుద్ధునికి సంబంధించింది. అమరావతి కూడా బౌద్ధ స్థూపాలు ఉన్నాయి కాబట్టి బోధ్గయా, అమరావతి అనేవి ఎవరి ఆనవాలు, లేదంటే
ఏ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, లేదంటే అక్కడ ఏ మతానికి సంబంధించిన ప్రదేశాలను కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బోధ్ అంటేనే బుద్ధుడు, అమరావతి అంటేనే బుద్ధుడు అని గుర్తుపెట్టుకోండి. అంటే బౌద్ధ మతానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఎక్కడ ప్రారంభించారు? తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రారంభించడం జరిగింది అంటే, ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అండి. మైసూర్ మరియు చెన్నై. అంటే మైసూర్ అంటే కర్ణాటక, చెన్నై అంటే తమిళనాడు, మీ అందరికి తెలిసిందే. సో చూడండి, దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏమంటున్నాము? మైసూర్ నుంచి చెన్నై. అయితే స్టూడెంట్, చెన్నై సెంట్రల్ రైల్వేని పేరు మార్చడం జరిగింది. పేరు ఏంటంటే పురిచ్చి తలైవర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వేగా మార్చడం జరిగింది. ఈ ఎంజీ రామచంద్రన్ ఎంజీఆర్ ఏంటంటే భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. అంటే యాక్టింగ్ కేటగిరీలో, అంటే ఒక సినిమా ఆర్టిస్టులకు ఎవరికైతే భారతరత్న అవార్డు మొదటిసారి ఆ భారతదేశంలో వచ్చిందంటే ఎంజీఆర్కి రావడం జరిగింది, వాళ్ళ భార్య జానకి రామచంద్రన్. అయితే ఎంజీఆర్ ఏంటంటే సినిమా ఆర్టిస్టుగా ఉండి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విజయం సాధించడం జరిగింది. అయితే ఒక నటుడు ఒక స్టేట్కి ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఇప్పటివరకు విజయం సాధించారట అంటే మొదటి వ్యక్తి ఎవరట అంటే ఎంజీ రామచంద్రన్, తమిళనాడు. సో దీనికి సంబంధించిన బిట్ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటున్నాము, ఓకేనా? సో ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మొదటిసారిగా 2019లో మొదటిసారిగా వందే భారత్ ఎక్స్ప్రెస్ని భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్లేసు, వారణాసి నుంచి ఢిల్లీకి అండి. ఓకేనా? సింపుల్. హెడ్ క్వార్టర్ చూడండి, భారత రాజధాని అంటే ఇండియన్ క్యాపిటల్ సిటీ నుంచి భారత ప్రధానికి సంబంధించిన పార్లమెంటు స్థానం వరకు అని గుర్తుపెట్టుకోండి. అంటే వారణాసి నుంచి ఢిల్లీ లేదా ఢిల్లీ నుంచి వారణాసి అని అనొచ్చు. ఎస్. మరి రెండవది ఏంటంటే, ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, సెకండ్ వన్ అక్టోబర్ నెల 2019లో ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎక్కడ అంటే చూడండి, ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం వరకు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిదేమో ఢిల్లీ నుంచి వారణాసి, రెండవది ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిండు మాతా వైష్ణోదేవి ఆలయం అనేది ఏ రాష్ట్రంలో ఉంటుందని ప్రీవియస్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఓకేనా? నెక్స్ట్ చూడండి, మరి భారతదేశంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ ఏంటంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటాము. మరి గుర్తుపెట్టుకోండి, దీనే ట్రైన్ 18 అని కూడా అంటారండి. సింపుల్గా ట్రైన్ 18 అంటారు. ఓకేనా? సో భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఫాస్టెస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఓకేనా? చూడండి, గతంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేది, తర్వాత వివేక్ ఎక్స్ప్రెస్ కూడా ఉండేది, తేజస్ ఎక్స్ప్రెస్. చూడండి, భారతదేశంలో ఫాస్టెస్ట్ ఏమంటాం? వందే భారత్ ఎక్స్ప్రెస్. రెండవ ఫాస్టెస్ట్ ఏంటంటే అంటే తేజస్ అండి. తర్వాత శతాబ్ది, వివేకు ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి. రెండు గుర్తుపెట్టుకోండి. సో మరి వందే భారత్ ఎక్స్ప్రెస్ అంటున్నాము, దీని స్పీడ్ ఎంత ఉంటుందట అంటే 160 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు ఉంటుందండి. ఇది కమర్షియల్ యూసేజ్ అండి. దీనిలో అన్ని సదుపాయాలు ఉంటాయి, ఇంటర్నెట్ సదుపాయం కానీ, సీసీ కెమెరాలు కానీ, అదే ప్రొటెక్షన్ కూడా ఉండడం జరుగుతుంది. సో అత్యంత ఫాస్ట్గా వెళ్ళే ఎక్స్ప్రెస్. మరి చూడండి, ఇక్కడ 160 కిలోమీటర్స్ పర్ అవర్ అంటున్నాం కదండి, మరి బుల్లెట్ ట్రైన్ స్పీడ్ ఏంటంటే దీనికి డబల్ అండి. బుల్లెట్ ట్రైన్ దీని స్పీడ్ ఎంత అంటే గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది, 320 కిలోమీటర్స్ పర్ అవర్. సో మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రారంభించబోతున్నారట అంటే, భారతదేశంలోని అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు, మహారాష్ట్రలోని ముంబై వరకు 508 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించబోతున్నారు. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసము ఏ దేశం సహకారం టెక్నాలజీ అందించిందట అంటే జపాన్ దేశం. మీ అందరికీ తెలిసిందే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మొదటిసారిగా 1964లోనే బుల్లెట్ ట్రైన్లను
మొదటిసారిగా ఏ దేశంలో ఆవిష్కరించారు, ఏ దేశంలో మొదటిసారిగా ప్రారంభించారట అంటే జపాన్ దేశము. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో, 1964లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగినాయి. సో టోక్యో ఒలింపిక్స్లో భాగంగా బుల్లెట్ ట్రైన్ అప్పట్లో ఉపయోగించడం జరిగింది. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఆహారం భద్రత చట్టంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకంలో భాగంగా భారతదేశంలోని దాదాపు 81.35 కోట్లు అండి, ఓకేనా, కోట్లు, చిన్న మిస్టేక్ అండి, కోట్ల మంది పేదలకు ఎంత కాలం పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. డైరెక్ట్ ఆన్సర్ చూసేద్దాం, 1 ఇయర్ అండి, ఓకేనా. సో చూడండి, కేంద్ర ప్రభుత్వము ఆహార భద్రతా చట్టం అంటున్నది. ఫస్ట్ చూడండి, ఆహార భద్రతా చట్టం సింపుల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటారండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2013లో రావడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉండడం జరిగింది. సో ఆహార భద్రత చట్టం 2013 చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది. గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన అంటే ఎవరైతే బీపీఎల్లో ఉంటారు, అంటే బిలో పావర్టీ లైన్ అంటే పేదరికంలో ఉంటారో, వారు ఈ కోవిడ్-19 వల్ల, ఈ కరోనా వ్యాధి వల్ల చాలామంది ఉపాధి కోల్పోవడం జరిగింది, పేదరికంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో కొందరైతే కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం సింపుల్ పీడిఎస్ స్కీమ్లో భాగంగా వస్తుందండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా గరీబ్ కళ్యాణ్ అన్నయ్య యోజన పథకంలో భాగంగా 81.35 కోట్ల మంది పేదలకు 1 ఇయర్ పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం జరిగింది. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల బర్డెన్ పడుతుంది మన బడ్జెట్ పైన, అయినా సరే పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుందని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉచితంగా ఇప్పుడు కాదండి, కోవిడ్ సంక్షోభంలో భాగంగా 2020 ఏప్రిల్ నుంచి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, ఓకేనా. సో 2020 ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది, మరొక 1 ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 18 సంవత్సరాలకు పైబడిన వారికి బూస్టర్ డోస్, ఇంపార్టెంట్ పాయింట్, బూస్టర్ డోసుగా అందించనున్న నాసికా టీకా, నాసికా అంటే ముక్కండి, అంటే ముక్కు నుంచి నోస్, బీబీవి అంటే 154ని ఏ సంస్థ వారు అభివృద్ధి చేశారు? సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనం, భారత్ బయోటెక్. సింపుల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి, బీబీవి అని గుర్తుపెట్టు, బీబీవి ఉంది కదా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్, సింపుల్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 154. దీన్ని భారత్ బయోటెక్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే బూస్టర్ డోస్ అంటే ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం. కరోనా వ్యాధి చూడండి, కరోనా వ్యాధి సోకినా కానీ మనం తట్టుకోవాలంటే అందరికీ ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. కాబట్టి బూస్టర్ డోస్ని ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ బూస్టర్ డోస్ ఎవరికి ఇస్తారండి, ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళకి మాత్రమే బూస్టర్ డోస్ ఇస్తారు. కాబట్టి బూస్టర్ డోస్ని ముక్కు నుంచి ఇవ్వడం, అనే నాసికా అంటే ముక్కు నుంచి ఇవ్వడం జరుగుతుందండి. బీబీ వ్యాక్సిన్ అంటే బీబీ అంటే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 154 అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే భారత్ బయోటెక్, సో హైదరాబాద్ ఓన్లీ, ఎస్, హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీలో ఉంటుందండి, జీనోమ్ వ్యాలీ. సో మీ అందరికీ తెలుసు జీనోమ్ వ్యాలీ గురించి, డైరెక్ట్ జీనోమ్ వ్యాలీ గురించి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. జీనోమ్ వ్యాలీకి సంబంధించి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, ఓకేనా. సో ఇది సంబంధించి నెక్స్ట్ చూడండి, దీనికి ఆన్సర్ భారత బయోటెక్ అంటున్నాం. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఎన్ఐఎన్ అంటారండి, సింపుల్గా ఎన్ఐఎన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా అంటారు దీన్ని. ఇది హైదరాబాద్లోనే ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, హైదరాబాద్లోనే ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇది ఎక్కడ ఉంటుంది అంటే పూణేలో ఉంటుంది. నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది కూడా పూణేలో ఉంటుంది. పూణేని దక్కన్ క్విన్ అని కూడా పిలుస్తారు, పూణే సిటీలో ఉంటుందండి. చూడండి, సీరం ఇన్స్టిట్యూట్ పూణేలోనే ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా పూణేలోనే ఉంటుంది. అదేవిధంగా ఏమంటారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది, భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్బ్స్ అత్యధిక అర్జన కలిగిన మహిళా క్రీడాకారిణుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారిణి ఎవరు? ఫోర్బ్స్ జాబితా అండి. సో ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం కూడా మేల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ, సెలబ్రిటీ యాక్టర్స్, ఇలా రకరకాలుగా
ఒక జాబితాలు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అయితే మహిళా క్రీడాకు అంటే ఉమెన్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి వాళ్ళు ఈ సంవత్సరంలో ఎవరైతే ఎక్కువ ఆర్జించడం జరిగింది, అంటే ఎవరైతే ఎక్కువగా సంపాదించడం జరిగింది దానికి సంబంధించిన, అయితే ఎవరైతే బాగా అర్జన చేసిరో వాళ్ళకి సంబంధించిన జాబితాని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ప్రథమ స్థానం ఎవరున్నారు అనేది మన క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే నవోమి ఒసాకా. నవోమి ఒసాకా అంటున్నాము, ఈమె ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి నవోమి ఒసాకా జపాన్ దేశానికి సంబంధించిన క్రీడాకారిణి, ఈమె టెన్నిస్ ప్లేయర్ అండి. టెన్నిస్ ప్లేయర్, జపాన్ దేశానికి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూడండి, పివి సింధు ఈమె 12వ ప్లేస్లో ఉందండి. ఓకేనా, సెరేనా విలియమ్స్, మనందరికి తెలుసు సెరేనా విలియమ్స్, అమెరికా నల్ల కలువ అంటారండి సెరేనా విలియమ్స్. ఈమె ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. సో సెరేనా విలియమ్స్ అమెరికా దేశం అండి. ఈమె సంపాదనలో 2వ స్థానంలో ఉందండి, 2వ స్థానంలో ఉంది. సో చూడండి, సో ఆన్సర్ అయితే నవోమి ఒసాకా అంటున్నాం. ఈ నవోమి ఒసాకా జపాన్ అంటున్నాము, జపాన్ సంబంధించి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, టోక్యో ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ అనేది 2021లో జరిగిందని చెప్పుకున్నాము. ఓకేనా, అయితే దాని ప్రారంభ వేడుకల్లో ప్రారంభోత్సవాలు ఎవరైతే చేశారంటే జపాన్ రాజు నరిహిటో అదేవిధంగా నవోమి ఒసాకా ఇద్దరు కూడా ఈ క్రీడల్ని ప్రారంభించడం జరిగింది. చూడండి, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆట దేనంటారంటే గోల్ఫ్స్ అంటారండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆట గోల్ఫ్స్. ప్రపంచంలో అత్యధికంగా ప్రైజ్ మనీ పొందే క్రీడ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ అండి. అత్యధిక బహుమతి పొందేది అంటే ప్రైజ్ మనీ, ఇండివిజువల్గా అత్యధికంగా ప్రైజ్ మనీ పొందబడే ఆట ఏంటంటే టెన్నిస్ అండి. అది కూడా గ్రాండ్ స్లామ్స్. మరొకసారి చెప్తున్నా చూడండి, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆట గోల్ఫ్స్ అండి. ప్రపంచంలో అత్యధికంగా ప్రైజ్ మనీ ఉండే టోర్నమెంట్ ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్ అండి. ప్రపంచంలో ఇండివిజువల్గా అత్యధికంగా ప్రైజ్ మనీ ఉండే క్రీడ ఏంటంటే టెన్నిస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ఎవరండి? ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ఎన్డీటీవీ అంటే ఏం లేదు, న్యూ ఢిల్లీ టెలివిజన్. ఓకేనా, వ్యవస్థాపకులు ఎవరు? వ్యవస్థాపకులు ఎవరట అంటే ప్రాణ్ రాయ్ అండ్ రాధికా రాయ్, ఇద్దరు కూడా. అయితే ఇటీవల ఇది ఎందుకు వార్తల్లో ఉందట అంటే, ఈ ఎన్డీటీవీని ఇటీవల షేర్స్ అనేది కొనుక్కొని, మొదట్లో షేర్స్ కొనుక్కొని ఫైనల్గా ఆ ఎన్డీటీవీనే కొనుక్కున్న వ్యక్తి ఎవరట అంటే గౌతమ్ అదానీ. ఓకేనా, గౌతమ్ అదానీ ప్రస్తుతం దీని ఓనర్గా ఉన్నాడు. ఎన్డీటీవీని వ్యవస్థాపకులు ఎవరట అంటే ప్రాణ్ రాయ్, రాధికా రాయ్, బట్ ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారట అంటే గౌతమ్ అదానీ. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. అజీమ్ ప్రేమ్జీ వీళ్ళు ఎవరట అంటే విప్రో ఫౌండర్స్. చూడండి, విప్రో ఫౌండర్ ఎవరట అంటే అజీమ్ ప్రేమ్జీ. మన నిజమైన ఫౌండర్ ఎవరట అంటే అజీమ్ ప్రేమ్జీ. విప్రో చైర్మన్ ఎవరట అంటే అజీమ్ ప్రేమ్. ప్రస్తుతం విప్రో చైర్మన్ ఎవరట అంటే అజీమ్ ప్రేమ్జీ. చాలా సింపుల్ ఇంపార్టెంట్. భారతదేశంలో దాతృత్వం అంటే డొనేషన్స్ చేసే వాళ్ళ లిస్టు ప్రతి సంవత్సరం వస్తుంది. భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా డొనేట్ చేసిందంటే జేఆర్డి టాటా పేరు చెప్పొచ్చు అండి. జేఆర్డి టాటా పేరు చెప్పొచ్చు, టాటా ఎయిర్లైన్స్ స్థాపించిన వ్యక్తి. ప్రస్తుతం బతికున్న వాళ్ళలో అత్యధికంగా డొనేట్ చేస్తున్న వ్యక్తి అని ఎక్కడ వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి, అజీమ్ ప్రేమ్జీ అని పెట్టేయండి, డెఫినెట్లీ మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, నందన్ నిలేకరి, అదేవిధంగా నారాయణమూర్తి అంటున్నాము. సో చూడండి, మనందరికీ తెలిసిన సంస్థ ఇన్ఫోసిస్ సంస్థ ఏదైతే ఉందో దాని ఫౌండర్ ఎవరట అంటే నారాయణమూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అండి. కో ఫౌండర్ ఎవరట అంటే నందన్ నిలేకర్ అండి. ఓకేనా, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, కో ఫౌండర్ ఎవరంటే నందన్ నిలేకని. సో వీళ్ళ గురించి అలాంటి మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో బ్రిటన్ ప్రస్తుత ప్రధాని, బ్రిటన్ దేశ చరిత్రలోనే అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి రిషి సునాక్. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి గారు ఎవరట అంటే నారాయణమూర్తి. చాలా చాలా ఇంపార్టెంట్. సుధామూర్తి నారాయణమూర్తి దంపతులు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదేవిధంగా నందన్ నిలేకరి ఏంటంటే నేను ఫాదర్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని పిలుస్తారండి. ఫాదర్ ఆఫ్ ఆధార్ కార్డ్ నందన్ నిలేకరి
ఆధార్ కార్డుని సృష్టించడం జరిగింది. ఆధార్ కార్డు గురించి కూడా మనం కొంచెం పాయింట్లు చెప్పుకున్నాం. భారతదేశంలో ఆధార్ కార్డు ప్రజలకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2010 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఆధార్ యాక్ట్ లేదా ఆధార్ చట్టం అంటాము. ఆధార్ చట్టం అనేది 2016 చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆధార్ చట్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జీవించే హక్కు Article 21 అంటారండి. సో జీవించే హక్కు గురించి, మనిషి స్వేచ్ఛ గురించి కానీ రెగ్యులర్గా ఎప్పుడైనా సరే న్యూస్లోనే ఉంటుంది. సో ఆధార్ పైన కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేది మనుషుల యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిస్ కానీ తీసుకుంటున్నాయి, వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటుంది, అదేవిధంగా ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటుంది. దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన రెగ్యులర్గా చర్చల్లో ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. ఎస్, 11వ ఎడిషన్ ఫిక్కీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్లో 2022 విజన్ 2047 ఇండియన్ స్పోర్ట్స్ ఆఫ్టర్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా చదవండి అండి. సో ఇట్లా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్, ఇంత పెద్ద క్వశ్చన్ ఎందుకు ఇచ్చినమాట అంటే ఎగ్జామ్స్లో ఎప్పుడైనా సరే చిన్న చిన్న క్వశ్చన్స్ సింగిల్ లెవెల్స్ అడతలేదండి, డెప్త్గా పెద్దగా అడుగుతున్నాడు. బేసిక్ నుంచి మొదలు పెడితే హై లెవెల్ వరకు అడుగుతున్నాడు కాబట్టి ఇంత పెద్ద క్వశ్చన్స్ మీకోసం తీసుకొని రావడం జరుగుతుంది. సో ఒక్క క్వశ్చన్లోనే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, చూడండి ఒకసారి. 11వ ఎడిషన్ ఫిక్కీ. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మళ్ళీ చెప్తున్నా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. సో ఫిక్కీ వాళ్ళు ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్ను ఇవ్వడం జరిగింది ఈ 2022 భాగంగా. అయితే విజన్ 2047 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 పూర్తయింది కాబట్టి దాంట్లో భాగంగా ఇండియన్ స్పోర్ట్స్ ఆఫ్టర్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే భారతదేశానికి 100 పూర్తయిన సందర్భంగా ఆ విజన్ కోసం అని ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది ఒక ఇతివృత్తం అంటే థీమ్. అన్న థీమ్ ఏంటంటే విజన్ 2047 ఇండియన్ స్పోర్ట్స్ ఆఫ్టర్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఇది థీమ్ అండి. ఎస్, సో అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. దీంట్లో సరికాని అంశాన్ని అంటున్నాము, సరికాని అంశాన్ని గుర్తించండి, ఇది చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చదవండి, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. మాజీ రంజీ క్రీడాకారుడు సర్కార్ తల్వార్ జీవితకాల సాఫల్య పురస్కారం గెలుపొందాడు. జీవితకాల సాఫల్య పురస్కారం అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా చూడండి అవరి లేఖరా నిలిచారు. చూడండి, పారా స్పోర్ట్స్, పారా అంటే ఏంటండి, పారా అంటే ఏంటంటే దివ్యాంగులు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్, వికలాంగులు అంటారే ఆ పదం వాడద్దు యాక్చువల్గా. సో దివ్యాంగులు, ఓకేనా. సో పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చిందట అంటే అవని లేఖరా. మరి అవని లేఖరా ఏ రాష్ట్రం అట అంటే ఈమెది రాజస్థాన్ రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఈమె కేవలం 18 వయసులోనే టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్లో, గుర్తుపెట్టుకోండి నార్మల్ ఒలింపిక్స్నే సమ్మర్ ఒలింపిక్స్ అంటారు, ఎక్కడైతే సమ్మర్ ఒలింపిక్స్ లేదంటే నార్మల్ ఒలింపిక్స్ జరుగుతాయో కొద్ది రోజుల తేడాతోనే అక్కడే పారా ఒలింపిక్స్ జరుగుతాయి. పారా ఒలింపిక్స్ జరిగితే అంటే దివ్యాంగులకు వికలాంగులకు అంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జరుగుతుంది. సో అయితే 2021 టోక్యో ఒలింపిక్స్లో ఈమె 2 గెలవడం జరిగింది. ఒకటేమో స్వర్ణం, గోల్డ్ అండి స్వర్ణము, రెండవది ఏంటంటే కాంస్యం అండి, కాంస్యం. మరి ఏ క్రీడకు సంబంధించిన పర్సన్ ఈమె అంటే షూటింగ్ అండి, రైఫిల్ షూటింగ్ అంటారు, షూటింగ్, ఓకేనా. రైఫిల్ షూటింగ్ విభాగంలో ఒక స్వర్ణము ఒక కాంస్య పథకం కూడా గెలవడం జరిగింది. అవలి లేఖర ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ పెట్టండి, అవలి లేఖర గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒడిశా రాష్ట్రం బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ అవార్డు గెలుపొంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో ఈ ఏపీసీ ఇప్పటివరకు 3 కరెక్ట్ అండి. ఒడిశా రాష్ట్రం బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ అవార్డు గెలుపొంది. మీకు ఆల్రెడీ చెప్పినానండి, హాకీ దగ్గర చెప్పినాం ఆల్రెడీ. భారత హాకీ ఇప్పుడు ప్రస్తుతానికి భారత హాకీ జట్టుకి స్పాన్సర్గా ఎవరుంటారంటే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అండి. ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ప్రస్తుతం భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒడిశా స్టేట్ అనగానే కళింగ స్టేడియం గుర్తుపెట్టుకోవాలి. కళింగ స్టేడియం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామట అంటే ఇటీవల ఫీఫా అండర్ 17 ఫుట్బాల్ మహిళా ప్రపంచకప్ కళింగ స్టేడియంలోనే ప్రారంభం కావడం జరిగింది. ముగింపు వేడుకలు ఎక్కడ జరిగినాయి అంటే నవీ ముంబైలో జరిగినాయి, ముంబై. ఎస్,
అయితే కళింగ స్టేడియము హాకీకి కూడా చాలా చాలా ఫేమస్. భారత హాకీకి ఒడిశా ప్రభుత్వము స్పాన్సర్గా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇయర్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇయర్గా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఎంపికైంది, ఇది కూడా కరెక్ట్ అండి. మీ అందరికీ తెలిసిందే చెన్నైలో 44వ ఎడిషన్ చెస్ ఛాంపియన్షిప్ అనేది చెన్నైలో జరిగింది. 44వ ఎడిషన్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనేది చెన్నైలో జరిగింది. దీన్ని చాలా అద్భుతంగా నిర్వహించింది చెన్నై అద్భుతంగా నిర్వహించిన కారణంగా దీన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు, అందుకే ఈ అవార్డు కూడా గెలవడం జరిగింది. నెక్స్ట్ చూడండి, స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా అచంత శరత్ కమల్ నిలిచారు, ఇది మాత్రం తప్పండి. అయితే ఈ శరత్ కమల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ కూడా ఉందండి. మీ అందరికీ తెలిసిందే ఏంది సారట అంటే, భారతదేశంలో స్పోర్ట్స్ డే ఎప్పుడట అంటే, స్పోర్ట్స్ డే మనము 29 ఆగస్టు జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అనేది ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు కానీ, కోచ్లకు సంబంధించి సారీ ప్లేయర్స్కు ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డ్స్, అదేవిధంగా అర్జున అవార్డ్స్ ఇస్తారండి. ప్లేయర్స్కి ఏంటట అంటే ఈ 2 అవార్డ్స్, అదేవిధంగా కోచ్లకు ఏంటట అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కానీ, ద్రోణాచార్య అవార్డ్స్ కానీ, ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ కానీ, ఇలాంటి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరానికి గాను అంటే 2021 సంవత్సరానికి గాను ఈ సంవత్సరంలో అచంట శరత్ కమాల్కు, చూడండి అచంట శరత్ కమాల్ చూడండి, ఈయనకు ఈ సంవత్సరము మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఖేల్రత్న అవార్డు కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అచంత శరత్ కమల్, ఈయన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అండి, టీటీ ప్లేయర్, సింపుల్గా టీటీ ప్లేయర్ అంటారు, ఓకేనా, టీటీ ప్లేయర్ అంటారు, టేబుల్ టెన్నిస్ ప్లేయరు ఈయన. ఒక చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. కొంచెం లెంతీ క్వశ్చనే కానీ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు ఎక్కువ స్కోర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫిఫా తన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఫిఫా ప్లస్, గుర్తుపెట్టుకోండి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అది ఫిఫా ప్లస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేరు, గుర్తుపెట్టుకోండి. ఏ క్రీడాకారుని డాక్యుమెంటరీ కెప్టెన్ ఫెంటాస్టిక్ పేరుతో రూపొందించడం జరిగింది? సో ఒకసారి వీడియోను పాజ్ చేసి దీనికి ఆన్సర్ చేయండి, మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, చూద్దాం. చూడండి, సో దీనికి ఆన్సర్ ఏంటంటే అంటే చాలామంది ఏమనుకుంటారట అంటే, ఫిఫా వరల్డ్ కప్ పూర్తయిపోయింది, ఫిఫా వరల్డ్ కప్ పూర్తయింది కాబట్టి ఫిఫా వరల్డ్ కప్ గెలిచింది అర్జెంటీనా, ఫ్రాన్స్పై విజయం సాధించింది, ఫెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది, అందరికి తెలిసిందే 4-2 విజయం సాధించడం జరిగింది. అయితే చాలామంది ఏంటంటే ఖచ్చితంగా లియోనల్ మెస్సీ గురించే అని అనుకునే అవకాశం ఉంటుంది, కానీ అసలు కాదండి. మరి దీనికి ఎవరట అంటే, భారతదేశంలో ప్రముఖ ఫుట్బాల్ ప్లేయరు సునీల్ ఛేత్రి, ఈయన భారతదేశ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా కూడా పనిచేయడం జరుగుతుంది. సునీల్ ఛేత్రి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో సునీల్ ఛేత్రి ఈయనకు అంటే ఈయనే ఫిఫా సంబంధించి కెప్టెన్ ఫెంటాస్టిక్ పేరుతో ఫిఫా ప్లస్ స్ట్రీమింగ్లో ఈయన డాక్యుమెంటరీ రావడం జరుగుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీ 3 ఎపిసోడ్లో వస్తుందండి, 3 ఎపిసోడ్స్, ఓకేనా, 3 ఎపిసోడ్స్లో రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మీ అందరు తెలిసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా ప్లేయర్, అర్జెంటీనా టీము వరల్డ్ కప్ గెలవడంలో ఈయన కీ రోల్ ప్లే చేయడం జరిగింది, ఉత్తమ ఆటగాడు అవార్డు కూడా రావడం జరిగింది, ఈయన మొత్తం 7 గోల్స్ కూడా వేయడం జరిగింది, ఓకేనా. గోల్డెన్ బూట్ అవార్డు పొందిన వ్యక్తులలో 2 సార్లు ఈ అవార్డు పొందిన ఏకైక వ్యక్తి గోల్డెన్ మెస్సీ, ఉత్తమ ఆటగాడు అయిన బెస్ట్ ప్లేయర్, ఓకేనా. సో 7 గోల్స్ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో, మీ అందరికీ తెలిసిన వ్యక్తి అయినా క్రిస్టియానో, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. సో నెక్స్ట్ కైలిన్ ఎంబాపే, సో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తినే ఫ్రాన్స్, సో ఈయన కూడా వార్తల్లోనే ఉన్నాడు. సో కైలిన్ ఎంబాపే ఏంటంటే ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్లో 8 గోల్స్తో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా రికార్డులో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఇది వీళ్ళకి సంబంధించిన అయితే చూడండి, అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో టాప్ గోల్స్ చేసిన ప్లేయర్స్ లిస్టు మనం చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారంటే రొనాల్డో అత్యధికంగా గోల్స్ చేసిన వ్యక్తి, అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ చరిత్రలో, ఇంటర్నేషనల్ లెవెల్లో మాత్రమే, క్లబ్ కాదండి, క్లబ్ గేమ్స్ కాకుండా ఓన్లీ ఇంటర్నేషనల్. ఫస్ట్ ప్లేస్ రొనాల్డో, సెకండ్ ప్లేస్ మెస్సీ, గెస్ వాట్, థర్డ్ ప్లేస్ ఇండియన్ సునీల్ ఛైత్రి.
ఈ సునీల్ ఛైత్రి కానీ ఒకవేళ అర్జెంటీనాలో, బ్రెజిల్లో, లేదంటే యూరప్ ఎక్కడైనా సరే కనుక పుట్టినట్టయితే ఒక మరో రొనాల్డో, మరో మెస్సీ కంటే గొప్ప పేరు వచ్చేది. ఎలాంటి వసతులు లేకపోయినా, సరిగా ప్రోత్సాహం లేకపోయినా వరల్డ్లోనే థర్డ్ హైయెస్ట్ గోల్స్ చేసిన ప్లేయర్గా రికార్డులో ఉన్నాడు. చాలా గొప్ప విషయం, ఇండియాకి గర్వకారణం. కానీ మనం క్రికెట్ను పట్టించుకొని మిగతా స్పోర్ట్స్ పట్టించుకోం కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి మనకు పెద్ద తెలియకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రముఖ వ్యక్తి పుట్టినరోజు భారతదేశంలో జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా నిర్వహించబడుతుంది? ఎస్, జాతీయ సుపరిపాలనా దినోత్సవం అంటే నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే అంటామండి, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. మరి ఎవరి పుట్టినరోజు అంటే డైరెక్ట్ ఆన్సర్ చూసేద్దాం. అటల్ బిహారీ వాజ్పేయి, సింపుల్ అదే ఏబీవీపీ అంటారండి, ఏబీవీపీ అంటారు సింపుల్గా. ఎస్, ఏబీవీపీ అంటాము. సో అటల్ బిహారీ వాజ్పేయి, మరి ఈయన పుట్టినరోజు ఎప్పుడట అంటే డిసెంబర్ 25 అంటే ఈరోజు అండి. డిసెంబర్ 25 అంటే అందరూ క్రిస్మస్ అనుకుంటూ దాంతోపాటు జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా కూడా జరుపుకుంటాము, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే. అయితే నేషనల్ గుడ్ గవర్నెన్స్ వీక్, గుడ్ గవర్నెన్స్ వీక్ ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 19 నుంచి 25, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25, వాజ్పేయి పుట్టినరోజు, గుడ్ గవర్నెన్స్ వీక్ డిసెంబర్ 19 నుంచి 25, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిర్సా ముండా, మరి బిర్సా ముండా అంటే చూడండి, ఈయన పుట్టినరోజు నవంబర్ 15, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈయన ముండా అనే ట్రైబల్ గ్రూప్కి చెందిన వ్యక్తి, ఈయన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఒకప్పుడు బీహార్లో ఉండేది, ఇప్పుడు జార్ఖండ్లోకి వచ్చేసింది. 1875 నవంబర్ 15 ఆయన జన్మించడం జరిగింది. 1900 సంవత్సరం, కరెక్ట్గా డేట్ గుర్తులేదండి, సారీ, 1900 చనిపోయింది. అంటే జస్ట్ 25 ఇయర్స్ మాత్రమే ఈయన జీవించడం జరిగింది. సో ఈయన ట్రైబల్స్ కోసం అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. బిర్సా ముండా పుట్టినరోజు నవంబర్ 15 అంటున్నాం. ఈ నవంబర్ 15 స్పెషల్ అంటే జన్ జాతి గౌరవ దివాస్గా జరుపుకుంటామండి. ఓకేనా, ఒక్క నిమిషం, జన్ జాతీయ గౌరవ దివాస్గా జరుపుకుంటామండి, గౌరవ దివాస్, జన్ జాతి గౌరవ దివస్. ఇవన్నీ కొత్తగా ప్రకటించింది ప్రభుత్వం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటున్నాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31. సో అక్టోబర్ 31 ఏమంటున్నాము, జాతీయ ఐక్యత దినోత్సవం, జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటాము. ఐక్యతా విగ్రహం ఎవరిదా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఇది గుజరాత్లో ఉంది, అహ్మదాబాద్ దగ్గర ఉంది. మీ అందరికి దీని గురించి చాలా డిస్కషన్ చేయాలి, అందరికి తెలిసిందే ఐక్యతా విగ్రహం. ఐక్యతా దినోత్సవం అనగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. అదేవిధంగా చూడండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు క్వశ్చన్ అడిగిన, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాము, మరి ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారట అంటే, మనకు గూగుల్ వికీపీడియాలో ఇరోమ్ శర్మిల అనే పేరు వస్తుందండి. మణిపూర్ ఉక్కు మహిళ అండి, మణిపూర్ ముక్కు మహిళ అని ఇద్దరు అంటారు. ఒకటి మేరీ కోమ్ అంటారు, ఇంకోటి ఇక్కడ మనకు ఇరోమ్ శర్మిల అని కూడా అంటారు. కానీ భారతదేశంలో ఉక్కు మహిళ అని పేరు ఎవరికి వచ్చిందంట, ఇందిరాగాంధీ. ఉక్కు మహిళ అనే పేరు వచ్చింది ఇందిరాగాంధీకి అండి. అదేవిధంగా ఎందుకంటే ఇంత పెద్ద దేశానికి 16 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, అనేక సంస్కరణలు తీసుకొచ్చింది, అనేక వివాదాల్లో ఉంది కాబట్టి ఆమెని ఉక్కు మహిళ అంటారు. మరి ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరు వచ్చిన వ్యక్తి ఎవరంటే మార్గరెట్ థాచర్. మార్గరెట్ థాచర్ ఎవరట అంటే బ్రిటన్ దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. మార్గరెట్ థాచర్ బ్రిటన్ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా పనిచేయడం జరిగింది. రెండవ మహిళా ప్రధాని బ్రిటన్కి ఎవరట అంటే థెరిసా మే. మూడవ మహిళా ప్రధాని ఎవరట అంటే లిజ్ ట్రస్. మీ అందరికీ తెలిసిందే, లిజ్ ట్రస్ 40 రోజుల్లోనే తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆమె తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఉన్న వ్యక్తి ఎవరట అంటే రిషి సునాక్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది, లింకులు ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అదేవిధంగా పటేల్ ఇంకా ఏమంటారు, బార్డోలి వీరుడు అని కూడా పిలుస్తారండి. బార్డోలి వీరుడు, బార్డోలి సత్యాగ్రహం చేయడం జరిగింది, సక్సెస్ఫుల్గా చేసింది కాబట్టి బార్డోలి వీరుడు అని కూడా అంటారు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ అండి. సో రాజీవ్ గాంధీ మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో భారత ప్రధానులలో పదవిలో ఉండగా మరణించిన మొదటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. విదేశాల్లో మరణించిన ప్రధాని కూడా లాల్ బహదూర్ శాస్త్రి. తాష్కెట్ ఒప్పందం పైన సంతకం చేసి 1966లో భారతదేశానికి రాగా వచ్చే సమయంలో ఆయన మరణించడం జరిగింది. పదవిలో ఉండగా మరణించిన రెండవ భారత ప్రధాని ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 31 రోజండి. అంటే వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు, ఇందిరాగాంధీ మరణించిన రోజు, రెండు ఒకటి. అదే రాజీవ్ గాంధీ ఏంటంటే ఆయన పుట్టినరోజు ఆగస్ట్ 20 అండి.
ఆగస్ట్ 20 స్పెషాలిటీ ఏంటంటే జాతీయ సద్భావన దివాస్ గా జరుపుకుంటారండి. జాతీయ సద్భావన దివాస్, జాతీయ సద్భావన దివాస్ గా జరుపుకుంటామండి. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి శ్రేణులు అభిమానులు కూడా ప్రతి సంవత్సరం ఆగస్ట్ 20 తేదీన సద్భావన యాత్ర కూడా భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. మరి రాజీవ్ గాంధీకి సంబంధించి 1991 మే 21 ఈయనను ఉగ్రవాదులు, మెలడీ కేసు ఇదంతా మీకు తెలుసా అండి, తమిళనాడు ప్రభుత్వం లేసే ఇష్యూలో ఉంది కాబట్టి, ఇష్యూలో ఉన్న న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు క్షమాభిక్షకు సంబంధించి గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెయిల్ పైన విడుదల చేయడం జరిగింది. దానిపైన కాంట్రవర్సీ ఉంది, మీరందరూ దాన్ని చూసుకోవాలి. అయితే మే 21 ఏంటంటే ఉగ్రవాదుల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటే, యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటే, ఎందుకంటే ఈయనను హత్య చేయడం జరిగింది కాబట్టి యాంటీ టెర్రరిజం డే. అంటే రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో ఆయనను చంపడం జరిగింది కాబట్టి మే 21 యాంటీ టెర్రరిజం డేగా మనం జరుపుకుంటాం. ఓకేనా, ఇది 4 ఆప్షన్స్, వెరీ ఇంపార్టెంట్, చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సీతవేని రబుకా ఏ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు? మనం డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఫిజీ కంట్రీ. సో ఫిజీ గురించి మనం ఆల్రెడీ ఇదే వీడియోలో స్టార్టింగ్లో డిస్కషన్ చేసుకున్నాం. 2023 అంతర్జాతీయ హిందీ మహాసభలు 2023 ఫిజీ దేశంలో జరగబోతున్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో 2021 ఎక్కడ జరిగాయంటున్నామండి, హిందీ సభలు 2021 మారిషస్లో జరిగాయి. మొదటిసారిగా హిందీ మహాసభలు ఎప్పుడు జరిగినాయట అంటే 1975 జనవరి 10 అండి, ఇది నాగపూర్. ఓకేనా, నాగపూర్ మహారాష్ట్రలో ఉంటుంది, నాగపూర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకో. అందుకే జనవరి 10 ఏమంటున్నాము, అంతర్జాతీయ హిందీ దివాస్గా జరుపుకుంటాం. మరి జాతీయ హిందీ దివాస్ ఎప్పుడన్నామండి, సెప్టెంబర్ 14 జాతీయ హిందీ దివాస్గా మనం జరుపుకుంటాం. ఎప్పటి నుంచి అట అంటే 1949 అంటే రాజ్యాంగ పరిషత్తు సమావేశాల్లో సెప్టెంబర్ 14, 1949 భారతదేశానికి ఒక జాతీయ భాష ఉండాలని. చూడండి, జాతీయ భాష మాత్రమే అధికార భాష కాదు, గుర్తుపెట్టుకోవాలి. జాతీయ భాషగా హిందీ ఉండాలని రాజ్యాంగ పరిషత్తులో ఒక బిల్లును ప్రవేశపెడితే రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా ఆమోదించారు కాబట్టి సెప్టెంబర్ 14 హిందీ దివాస్గా జరుపుకుంటామండి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా రంగానే మనకు గుర్తు రావాలి గాంధీజీ, అదంతా స్టోరీ మన అందరికీ తెలిసిందే. సో సౌత్ ఆఫ్రికాకు 3 క్యాపిటల్స్ ఉంటాయి, ఆ క్యాపిటల్స్ పేరేంటో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, కరెక్ట్ ఆన్సర్కి మేము లైక్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సౌత్ ఆఫ్రికా ప్రజెంట్ అధ్యక్షుడు ఏమిటా అంటే సిరిల్ రమాఫోసా, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా అధ్యక్షులు ఎవరట అంటే సిరిల్ రమాఫోసా. ఇంతకంటే ముందు జాకబ్ జూమా ఉండేవాళ్ళు, ఆయన తన పదవికి రాజీనామా చేయించని, ప్రస్తుతం సిరిల్ రమాఫోసా. ఎందుకు సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నాను, బ్రిక్స్ దేశాల్లో అదేవిధంగా G5 కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూజిలాండ్ ఎవరట అంటే, న్యూజిలాండ్ ప్రధాని ఎవరట అంటే జెసిండా ఆర్నెల్డ్, ఈమె గుర్తుపెట్టుకోండి, మహిళ కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జపాన్కి భారతదేశానికి మధ్య అనేక సంబంధాలు, దాంట్లో భాగంగా బుల్లెట్ ట్రైన్ గురించి మనం అలా డిస్కషన్ చేసుకోం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా షింజో అబే గురించి కూడా గుర్తుపెట్టుకోండి, ఇటీవల మరణించిన జపాన్ మాజీ అధ్యక్షులు ఎవరట అంటే షింజో అబే. సో ఆయనను హత్య చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూడండి, జపాన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరట అంటే ఫుమిదో కిషిదాకు. ఓకేనా, సో రైట్, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు క్వశ్చన్ అండి, ఇందిరాగాంధీ, ఇక్కడ శాంతి అని రాసుకోండి, ఎస్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్స్ మొత్తం చూడండి, అంతర్జాతీయంగా జాతీయంగా అభివృద్ధి శాంతి నిరాధీకరణ వంటి అంశాల్లో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఎస్ చూడండి, ఈ అవార్డును 1986 సంవత్సరంలో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రదానం చేయడం జరుగుతుంది, ప్రారంభించారు. బహుమతి 25 లక్షలు. 1986 మొదటిసారిగా పార్లమెంటియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ వారికి అవార్డు లభించింది. ఓకేనా, అవార్డు లభించింది 2022 సంవత్సరానికి గాను భారత వైద్య సమాజానికి లభించింది. వీరి తరఫున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ వారు అవార్డును స్వీకరించారు. సో కరెక్ట్ ఆప్షను చూసి
ఆన్సర్ చేయండి. దీని ఆన్సర్ రేపటి సెషన్లో మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.